మనం ఇప్పటివరకు ప్రపంచంలో అనేక రకమైన వాహనాలు చూసే ఉంటాం, కానీ ఈ వీడియోలో నేను చూపించబోయే వాహనాలని మీరు ఇదివరకు మీరు ఎప్పుడు చూసి ఉంటారు. మరి ప్రపంచంలో మీరు ఎప్పుడు నమ్మలేటువంటి అటువంటి కొన్ని అడ్వాన్స్డ్ వెహికల్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, అల్ట్రా హెవీ లిఫ్ట్. ఈ వాహనాన్ని ఆర్మీ కోసం తయారు చేశారు. సైనికుల్ని యుద్ధ భూమికి తీసుకెళ్లి తీసుకురావడానికి ఈ వెహికల్ ని తయారు చేశారు. దీని యొక్క పొడవు దాదాపు 18 ఫీట్ల వరకు ఉంటుంది, మరియు ఈ వాహనం ఇతర వాహనాల కంటే చాలా ఎక్కువ ప్లేస్ ను తీసుకుంటుంది. అంతేకాకుండా ఇది 130 కిలోల బరువు వరకు ఇది మోయగలదు. ఇది నేలపైన చాలా స్లోగా వెళ్తుంది, కానీ నీటిలో మాత్రం చాలా స్పీడ్ గా దూసుకెళ్లిపోతుంది. నేల మీద కంటే నీటిలో 5 రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది. నెంబర్ 2, పాల్వి కార్. ఈ కార్ ని తయారు చేసిన కంపెనీ ఏమని చెప్తుందంటే, ఈ కారు నేల మీద మరియు గాల్లో కూడా నడవగలదని చెప్తున్నారు. ఈ కార్ ఇంకా మార్కెట్ లోకి ఇంకా రాలేదు, కానీ ఎప్పుడైతే ఇది మార్కెట్ లోకి వస్తుందో దీని యొక్క ధర చాలా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఒక్కసారి ఇద్దరు మాత్రమే ప్రయాణించగలరు, మరియు ఈ కారికి ఫుల్ ట్యాంక్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. అంతేకాకుండా దీన్ని 100 కిలోమీటర్ల వేగంతో కూడా నడపచ్చు. నెంబర్ 3, షార్ప్ ఏటీవీ. ఈ వాహనం మీరు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మిమ్మల్ని ఇది బయటికి తీసుకొచ్చేయగలదు, ఎందుకంటే ఈ వాహనం రాళ్లు గుట్టల మీద నుంచే కాకుండా బురదల నుంచి కూడా ఈజీగా ఎక్కేయగలదు. దానికి ముఖ్యమైన కారణం ఈ వాహనంలో అమర్చిన 44 హార్స్ పవర్ ఇంజన్. దాని కారణంగా ఈ వాహనాన్ని పవర్ఫుల్ గా మార్చేస్తుంది. మంచు ప్రాంతంలో కూడా ఈ వాహనాన్ని ఈజీగా నడపచ్చు. నెంబర్ 4, యమహా మోటారాయిడ్. ఈ బైక్ ని 2017లో లాంచ్ చేశారు. దీన్ని లాంచ్ చేసినప్పుడు దీని యొక్క టెక్నాలజీ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఈ బైక్ ని తయారు చేసిన ఇంజనీర్లు ఇందులో ఆర్టిఫిషియల్ టెక్నాలజీని అమర్చారు. దాని కారణంగా ఈ బైక్ తమ యొక్క ఓనర్ ని గుర్తించగలదు. ఇందులో కొన్ని సెన్సార్స్ కూడా అమర్చారు. దాని కారణంగా తమ యొక్క ఓనర్ ని గుర్తించి డ్రైవర్ వైపు ఆటోమేటిక్ గా ఈ వాహనం ముందుకు రాగలదు. అంతేకాకుండా ఈ బైక్ ఎంతో అద్భుతమైన డిజైన్ ఉండడం కారణంగా IAF అవార్డు కూడా ఈ బైక్ గెలుచుకుంది. నెంబర్ 5, మార్స్ రోవర్. ఈ అడ్వాన్స్ కార్ ని నాసా తన ప్రయోగాల కోసం తయారు చేసుకుంది. దీన్ని భూమి మీద నడపడానికి నాసా తయారు చేయలేదు. మార్స్ గ్రహంలో ఆస్ట్రోనాట్స్ నడపడానికి దీన్ని నాసా తయారు చేసింది. ఇది 70 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. దీంట్లో ముగ్గురికి మాత్రమే కూర్చునే సీటింగ్ కెపాసిటీ ఉంటుంది, మరియు దీని వెనకాల ఒక స్టోరేజ్ కంపార్ట్మెంట్ కూడా ఉంటుంది. రీసెర్చ్ కోసం తీసుకున్న శాంపిల్స్ స్టడీ కోసం ఇందులో పెట్టుకోవడానికి వెనకాల దాన్ని అమర్చారు. చూసారు కదా, ప్రపంచంలో మీరు ఎప్పుడు చూడలేనటువంటి మోస్ట్ ఇన్క్రెడిబుల్ అడ్వాన్స్డ్ వెహికల్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.